మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తన్ను టార్గెట్ చేసిన వారికి వరుసగా కౌంటర్స్ ఇస్తున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ట్విట్టర్లో విరుచుకుపడ్డామే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ట్వీట్స్ చేశారు. జనసేనాని ఆరోపణలకు ఇదేనా సమాధానమంటూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఆ మాటలు అనుకున్నానే సంచయిత తొందరపడి ట్వీట్స్ చేసేశారని జనసైనికులు, పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విషయంలోకి వెళ్తే, మాన్సాస్ ట్రస్ట్ హిందూయేతరుల సారథ్యంలో నడుస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటూ సంచయిత ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను హిందువునని, తన తల్లిదండ్రులు ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజు హిందువులన్నారు. అయితే తన తల్లి ఉమా గజపతి రాజు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రమేష్ శర్మను రెండో వివాహం చేసుకున్నారని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఆయన ఫిలిం మేకర్గా 6 సార్లు జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ని అందుకున్నారని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడొద్దన్నారు. సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్టులో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని, అందుకే తమ అవినీతి, అవకతవకలు బయటపడతాయని టీడీపీ నేతలు భయపడుతున్నారని సంచయిత అన్నారు. ఓ హిందువుగా తాను అన్ని మతాల్ని సమానంగా గౌరవిస్తానని, మీరు అలా చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ చెప్తున్న అబద్ధాల్ని పవన్ కళ్యాణ్ నమ్మవద్దని, పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని సరిచేసుకుంటూ ప్రకటన విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ని కోరారు సంచయిత. ఓ జెంటిల్మెన్గా మీ నుంచి నేను ఆశిస్తుంది అదొక్కటే అన్నారు సంచయిత. దీనిపై జనసేన అధినేత స్పందించాల్సి ఉంది. అయితే జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ మాన్సాస్ ట్రస్ట్ హిందూయేతరుల సారథ్యంలో నడుస్తుందని ఎప్పుడూ అనలేదని పేర్కొంటున్నారు. ట్రస్టీలని మార్చడంలో రాజకీయ జోక్యం గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడారని వీడియో ప్రూఫ్తో సహా జనసేన ముందు పెడుతుంది. కావున సంచయిత గారు చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని, ఆవిడ తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని జనసైనికులు కోరుతున్నారు.